ఆఫ్ఘనిస్తాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ఐరాస వార్షిక సమావేశాల్లో ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శికి రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. దోహాలోని తమ అధికార ప్రతినిధి సుహైల్ షాహిన్ ను ఐరాసలో ఆఫ్ఘన్ ప్రతినిధిగా ప్రతిపాదించారు. తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి రాసిన లేఖను ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ ధృవీకరించారు. ఐరాసలో ప్రస్తుతం ఆఫ్ఘన్ ప్రతినిధిగా గులాం ఇసాక్ జాయ్ ఉన్నారు. తాలిబన్ల విజ్ఞప్తి లేఖను 9 మంది సభ్యుల ఆధారాల కమిటీకి నివేదించినట్లు ఐరాసా ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి హాక్ తెలిపారు. ఈ కమిటీలో అమెరికా, చైనా, రష్యా సభ్యులుగా ఉన్నాయి. ఈ నెల 27న ఐరాస వార్షిక సమావేశాలు ముగియనుండగా అప్పటిలోగా ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశం లేదని ఐరాస వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి తాలిబాన్ విదేశాంగ మంత్రి ఐరాసలో ప్రసంగించడం అనుమానమే అని తెలుస్తోంది.